సుమ రాజీవ్ కనకాల సుపుత్రుడు, రోషన్ నటించినటువంటి ఫస్ట్ అరంగేట్రం చేసినటువంటి ఫస్ట్ సినిమా బబుల్ గమ్. దాని రెండవ సింగిల్ సాంగ్ని ఇప్పుడు నేను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అది ఇజ్జత్, ఇజ్జత్ అనేది. అండ్ ఫస్ట్ సాంగ్ ఎంత బాగా అది పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. బట్ ఈ సాంగ్ వచ్చేసరికి యూత్ని రాక్ చేస్తున్న నమ్మకం నాకు ఏర్పడింది. అంతా హుషారుగా ఉంది ఇజ్జత్ అనేది సాంగ్. సో ఈ సాంగ్ కూడా మంచి అలరిస్తుందని, అతనికి మంచి పేరు తీసుకొస్తుందని నేను ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. రోషన్ వాళ్ళ తాతగారు దేవదాస్ కనకాల, అలాగే దేవదాస్ లక్ష్మి గారు, వీళ్ళిద్దరు కూడాను నాకు 1977లో నటనలో నాకు అక్కడ మెళుకువలు చెప్పినటువంటి గురువులు వాళ్ళిద్దరు. అలాంటి వారి మనవడుగా నటనని తన వారసత్వంగా తీసుకొస్తున్న రోషన్ ఖచ్చితంగా ఈ పరిశ్రమకే రావాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చాడు, రాణిస్తాడు, ప్రజా ఆశీస్సులతోటి అతను మంచి నటుడుగా ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకుంటాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో ట్రైలర్ చూశాను, అలాగే ఇజ్జత్ సాంగ్ చూశాను. ఇందులో తను చాలా మెచ్యూర్డ్గాను ఎంతో ఇంప్రెసివ్గా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిగా ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డ్యాన్స్ పరంగా కానివ్వండి, తన బాడీ లాంగ్వేజ్ కానీ తను ప్రజెంట్ చూసుకోవడం చాలా చక్కగా తను చేశాడు. అండ్ ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా సుమ కొడుకు, రాజీవ్ కనకాల కొడుకు కాబట్టి ఖచ్చితంగా రాణిస్తావన్నది నాకు ఖచ్చితంగా ఉంది. బట్ ప్రొవైడెడ్ నువ్వు, మీ నాన్న, అమ్మగారు వాళ్ళు ఎంత కష్టపడతారు ఈ రోజు కూడా అనేది నువ్వు చూసుకోవాలి. వాళ్ళే నీకు ఇన్స్పిరేషన్. మీ తాత, మీ నాయనమ్మల ఆశీస్సులతోటి ఖచ్చితంగా రావాలి, రాణిస్తావు. ఎస్, మేమందరం కూడా అది వేరు, నీకు ఇంట్లోనే ఉన్నారు, మనసా వాచ ఇదేనా భవిష్యత్తు అనుకోవాలి. అంత మనసు పెట్టి కష్టించి పనిచేస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ స్థానం ఏర్పరచుకపోరు, ఖచ్చితంగా రాణిస్తారు, ఆశీస్సులు పొందుతారు. అది వెరీ బెస్ట్. బబుల్ గమ్ సినిమాకి వస్తే నేను ట్రైలర్ చూశాను, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ సినిమా చాలా చక్కగా ప్రజెంట్ చేయడానికి, అని యూత్ని ఆకట్టుకోవడానికి కొత్త అంశంతో కొత్త విధంగా లవ్ స్టోరీని ప్రజెంట్ చేయడంలో అది చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్ రవికాంత్ పేరేపుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన గతంలో క్షణం, ఆ తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమా చేశారు. అందులో కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా చాలా బాగా మంచి హిట్ అయింది. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మ్యూజిక్ విషయానికి వస్తే శ్రీచరణ్ పాకాల చాలా చక్కగా ఇచ్చాడు. ఆ ర్యాప్ సాంగ్ ఎస్పెషల్లీ నాకైతే కనుక ఇతనితో పాటు ఎగిరి గంతులే అనిపించేస్తే అంత హుషారుగా అనిపించింది నాకు ఆ సాంగ్. అది ఇది ఖచ్చితంగా ప్రతి క్లబ్లోను, ప్రతి పబ్బుల్లోను, ప్రతి యూత్ ఫంక్షన్లోనూ ఇది మారుమోగిపోతుందంటే ఎలాంటి అనుమానం లేదు. దీన్ని సింగర్స్గా ఎంసీ హరి చాలా చక్కగా ర్యాప్ సాంగ్ పాడాడు, అతనికి నేను అభినందన తెలియజేస్తాను. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం విషయం ఏంటంటే అందులో కోరస్ వచ్చేసి పాడింది రోషన్ అంట. రోషన్కి ఎక్స్ట్రా ఈ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది యాడెడ్ అట్రాక్షన్, చాలా బాగుంది. అండ్ అలాగే మిగతా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ, ముఖ్యంగా ఆ ఫస్ట్ సాంగ్ కూడా చూశాను నేను ఆ మధ్య రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్లోను హీరోయిన్ మానస చాలా బాగా చేసింది. అండ్ మానస మన తెలుగు అమ్మాయి అవ్వటం అనేది మరీ మరీ అభినందించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. ఈ సందర్భంగా నేను మానసని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఇజ్జత్ సాంగ్, ఈ ర్యాప్ సాంగ్ ఇంత చక్కగా ఉంది. ఎవరు ఏంటంటే అది రాము ఎస్ అనే యంగ్ కోరియోగ్రాఫర్, చాలా చక్కగా చేశాడు మూమెంట్స్ అవి. అండ్ ఫాస్ట్ బీట్ ఉంటున్న చాలా చోట్ల నాకు ఆ గ్రేస్ కనపడటం అనేది ఎవరి ఈ కోరియోగ్రాఫర్ అని అడగాలంత ఇదిగా ఉంది. రామ్కి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇక కెమెరామెన్ సురేష్ అండ్ చక్కటి పనితనాన్ని చూపించాడు ట్రైలర్ చూస్తున్నంతవరకు. అండ్ సినిమా కూడా చాలా బాగుంటుంది, గ్లామరస్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఆ రంగా సురేష్ డిఓపికి నా అభినందనలు. అండ్ మరొకసారి టీమ్ అందరికీ, డైరెక్టర్కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి, రోషన్కి, మిగతా టెక్నీషియన్స్కి అండ్ ముఖ్యంగా మా సుమ రాజు వీళ్ళిద్దరూ కూడా ఎంతో ఆనందపడే క్షణాలు అతి దగ్గరలో ఉన్నాయని, వాళ్ళ గర్వపడే క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్ ఆఫ్ బబుల్ గమ్.